Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan no nadipistunnadi evaro telisipoyinda Janasena Dineta Pawan Kalyanano, Venakanundi Nadipistunadanta, Chandrababu Naidu ani, Ippatiwaraku, Jagan Mohan Reddy, Anduko Chebutunnaru. Nijanga Pawan Venaka, Chandrababu Unnara, Leda Annadi Pakkana Petteste, Maro Vyakti Unnatlu Tajaga Ardhamaindi. Aa Rendo Vyakti Evaraya Ante, Narsapuram YCP Tirugubatu MP, Raghuramakrishna Raje. Chandrababu Vishayanni, Janalu Nammina, Namakapoyina, Raghuramaraju Vishayanni Matram, Andaru Nammi Teeralsinde. Endukante Tanaku Salahalu Istunnadi, Guide Chestunnadi, Raghuraje, Ani, Swayanga, Pawane Chepparu Kabatti. అనంతపురం జిల్లా పర్యటన తర్వాత జగన్పై తాను చేసిన కొన్ని ఆరోపణలు విమర్శల తర్వాత రఘురాజు తనతో మాట్లాడినట్లు చెప్పారు. తాను చేసిన విమర్శలు తప్పని చేయాల్సింది ఇది అని రఘురాజే తనకు కొన్ని విషయాలు చెప్పినట్లు పవన్ అన్నారు. అంటే జగన్పై పవన్ ఆరోపణలు విమర్శల వెనుక రఘురామరాజు ఉన్నట్లు అర్థమవుతోంది. అంటే జగన్కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్లస్ ఎల్లో మీడియా ప్లస్ రఘురామరాజు ప్లస్ పవన్ కలిశారన్నమాట. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఇంతమంది కలిశారంటేనే సదరు వ్యక్తి ఎంత బలవంతుడో అర్థమైపోవడం లేదా? తనకు వైసీపీ అంటే వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదని చెబుతున్న పవన్ మరి జగన్ అంటేనే ఒంటికి కారం రాసుకున్నట్లుగా మండిపోయే రఘురామరాజుతో ఎలా కలిశారు? 24 గంటలు జగన్కు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడుతున్న పవన్ వైఖరిని చూసిన తర్వాత ఆయన చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని ఎవరికైనా అర్థమైపోతుంది. జగన్కు వ్యతిరేకంగా చంద్రబాబు రఘురామరాజు ఎల్లో మీడియా ఏకమైన విషయం అందరికీ తెలిసిందే. ఇంతమంది జగన్ వ్యతిరేకులతో పవన్ చేతులు కలిపిన తర్వాత తనకు వైసీపీపై ఎలాంటి కోపం లేదని పవన్ చెబితే ఎవరైనా నమ్ముతారా? ఒకవైపేమో జనసేనను ఒక పార్టీగా పవన్ను ఒక రాజకీయ పార్టీ నేతగా గుర్తించడానికే జగన్ ఇష్టపడడం లేదు. అలాంటిదే వైసీపీ అంటే తనకు వ్యతిరేకత లేదని పవన్ చెప్పడంలో అర్థమే లేదు. పైకి అంగీకరించినా అంగీకరించకపోయినా జగన్ అంటే మంటన్న విషయం పవన్ ప్రతి అడుగులోనూ తెలిసిపోతుంది. కాబట్టి ముసుగు తీసేసి డైరెక్ట్గా వచ్చేయడమే బెటర్.